కరోనా వైరస్ స్టే హోమ్లో భాగంగా మనం మొన్న అనుకున్నట్టు ఈరోజు హైదరాబాదీ పాయ తయారు చేస్తున్నాం. పాయ దాదాపు ఒక కేజీ పాయ తీసుకోవటం. దీంట్లో ఫస్ట్ పాయలో రైస్ ఫ్లోరు సాల్ట్తో మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు ఉంచినాం. ఎందుకంటే దీన్ని మొత్తం పాయ క్లీన్ చేయాలి ఫస్ట్. మనం ఇది ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే దాని మీద ఉన్న వెంట్రుకలు కానీ ఏమన్నా ఉన్నా తీసేయడానికి ఈజీగా క్లీన్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే నేను ఏం చేసిన అంటే ఫస్ట్ రైస్ ఫ్లోరు సాల్ట్ రెండు మిక్స్ చేసి 10 నిమిషాలు ఉంచినాం. దాని తర్వాత ఇప్పుడు ఇక క్లీనింగ్ ప్రాసెస్. దీన్ని రైస్ ఫ్లోరు సాల్ట్తో ఉంచినాక దాన్ని మొత్తం గీక్ వేసినాక వాటర్లో క్లీన్ చేయాలి. వాటర్లో క్లీన్ చేస్తామన్నా ఎందుకంటే కలర్ అంతా కూడా నీకు పోయి మంచిగా వైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఒక ఆనియన్ కొద్దిగా పెద్ద పెద్ద కోసి ఇట్లా దీన్ని క్లీన్ చేసిన దాంట్లో వేయాల. దీంతో పాటు కొద్దిగా సాల్ట్ ఇదంతా కూడా క్లీనింగే, ఎందుకంటే పాయకి కొద్దిగా వెంట్రుకలు ఉంటాయి, కాల్చినప్పుడు కొద్దిగా అయ్యి ఉంటాయి. అందుకని ఎంత తరువు క్లీనింగ్ చేస్తే అంత బెస్ట్. దీంతో పాటు పసుపు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి వండేది కాదు క్లీన్ చేయటం. ఇది కూడా దీన్ని ఏం చేయాలంటే ఇంకొకసేపు రాసినాక మొత్తం వేడి నీళ్ళు కాగబెట్టి మళ్ళీ, ఎందుకంటే వేడి నీళ్ళతో ఒకసారి కడుగుదాం. ఆ వేడి నీళ్ళని 2 మినిట్స్ ఇక్కడ ఎన్ని ఆనియన్ పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు కలిపి ఇట్లా వచ్చినాక మళ్ళీ వేడి నీళ్ళు కూడా వేడి నీళ్ళు వేసిన దీంట్లో ఏమన్నా అయ్యి ఉన్నా పోవడానికి కాలుతున్నాయి. క్లీన్డ్ పాయ రెడీ టు కుక్. క్లీన్ చేసిన పాయ అంతా ఇప్పుడు వండడానికి సిద్ధమే. ఒక 3 స్పూన్లు ఆయిల్, 1 జీలకర్ర, 1 కుమిన్ సీడ్. ఏం చేద్దామంటే బే లీవ్స్, బిర్యానీ ఆకు, దాచిన చెక్క, లవంగాలు, మిరియాలు మొత్తం వేసాం. అన్నీ వేసినాం, ఇంకా ఫైనల్ టచ్ ఉంది. తర్వాత మళ్ళా ఈ పాయ బాగా ఉడికినాక మనం కొన్ని వేసేవి గసగసాలు పెరుగు ఇట్లాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేద్దాం మన టేస్ట్ కోసం. ఇప్పుడు ఇక దీన్ని మూత పెట్టడం విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద దాదాపు 7 విజిల్స్ వచ్చిన దాకా ఉడకనియాలి. ఇది 2 స్పూన్లు గసగసాలు లైట్గా వేయించి దాంతోపాటు ఇంకో 2-3 స్పూన్లు ఎండు కొబ్బరి, అది ఎండు కొబ్బరి గసగసాలు కొద్దిగా దాచిన చెక్క లవంగాలు అన్నీ కలిపి మిక్సీ చేయడం జరిగింది.
ఇప్పుడు దీంతో పాటు మనం ఇందాక తయారు చేసిన పేస్ట్, గసగసాలు, కొబ్బరి, యాలక, లవంగ, దాల్చినతో పెట్టి ఫైనల్ ఒక రెండు విజిల్స్ రానిద్దాం. రెండు విజిల్స్ రానిచ్చి రెండు విజిల్స్ తర్వాత దింపేద్దాం.